Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నుదిటి మీద బొట్టు, నోటు నుంచి జై శ్రీరామ్. రూటు మార్చిన చంద్రబాబు, రీజన్ ఇదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలు పాదరసం కంటే చురుగ్గా ఉంటాయని చెబుతూ ఉంటారు. అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేయడం, ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరికి గురి చేసేలా వ్యూహాలను పన్నుతుంటారని అంచనా వేస్తూ ఉంటారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు చంద్రబాబు రాజకీయ చాతుర్యానికి అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షోభ సమయాలను అవకాశంగా మార్చుకుంటూ ఉంటానని చంద్రబాబే స్వయంగా వెల్లడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా ముందడుగు వేయడానికి, శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి, అధికార పార్టీ నేతలకు ఊపిరి సలపకుండా చేయడానికి, అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని అంటున్నారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. యాదృచ్ఛికంగా తలెత్తిన విగ్రహాల విధ్వంసం ఘటనలను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు బీజేపీ అధినేతల దృష్టిలో పడేలా చంద్రబాబు తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారని అంచనాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించడాన్ని దీనికి తాజాగా ఉదాహరణగా చూపిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ మొన్నటిదాకా చంద్రబాబు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టలేకపోయారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల అనంతరం సుమారు 18 నెలల తరువాత ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంట్రీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో విషవాయువులు వెలువడి 10 మందికి పైగా మృత్యువాత పడినప్పటికీ ఆయన బాధితులను పరామర్శించడానికి రాలేదు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించలేదు. పార్టీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలోనూ చంద్రబాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేకపోయారు. ఈ 18 నెలల కాలంలో రాజకీయంగా, పరిపాలనా పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఆయన హైదరాబాదులోని తన బంగళాను విడిచి బయటకు రాలేకపోయారు. రామతీర్థం ఉదంతాన్ని మాత్రం చంద్రబాబు చూస్తూ వదిలేయలేకపోయారు. ఉత్తరాంధ్రలో తన రీఎంట్రీ కోసం అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవేశించే సందర్భంలో ఆయన నుదుటన బొట్టు, థమ్స్అప్ సింబల్ చూపిస్తూ కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి చంద్రబాబు బొట్టును ధరించిన సందర్భాలు చాలా చాలా అరుదు. అలాంటిది రామతీర్థం పర్యటనకు వెళుతున్న సమయంలో తిలకంతో కనిపించడం చర్చకు దారితీసింది. అలాగే విక్టరీ సింబల్కు బదులుగా థమ్స్అప్ను చూపించడం మారిన ఆయన హావభావాలను ప్రతిబింబింపజేసింది. రామతీర్థంలో జై శ్రీరామ్ అనే నినాదాన్ని వినిపించడం సైతం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. తన బాడీ లాంగ్వేజ్ను చంద్రబాబు మార్చుకున్నట్లు కనిపించడం ఒక ఎత్తైతే, దాని వెనుక ఉన్న కారణం ఏంటనేది మరో ఎత్తుగా కనిపిస్తోంది. ఒకటి, భారతీయ జనతా పార్టీకి చేరువ కావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కనిపించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను మారిన మనిషినని చేతల్లో చూపించినట్లయిందని అంటున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తప్పు చేశామనే అభిప్రాయాన్ని చంద్రబాబు కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా మారిన మనిషిననే సంకేతాలను బీజేపీ అధిష్టానానికి పంపించడానికి కొద్దో గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉంచడానికి కూడా విగ్రహాల విధ్వంసం ఘటనలను అవకాశంగా చంద్రబాబు మార్చుకుంటున్నాడని అంటున్నారు. వైఎస్ జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఘర్షణ వైఖరికి దిగట్లేదు, సామరస్యంగానే ఉంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన 3 వ్యవసాయ బిల్లులపైన బీజేపీకి వైసీపీ ఎంపీలు జయ కొట్టారు, అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ అధిష్టానం కూడా వైసీపీపై మెతక వైఖరినే కనబరుస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, నరేంద్ర మోదీ, అమిత్ షా జోడీ కంటిలో పడ్డానికే తన బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విగ్రహాల విధ్వంసం రూపంలో అనుకోకుండా లభించిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెబుతున్నారు.